ప్రైజ్ ద లార్డ్. అంచె దినముల ఉద్యమము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం తప్పకుండా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను దేవ. చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ ఆత్మను కుమ్మరించండి. అనేక మంది జీవితాలు నాయన మీ నామానికి మహిమకరంగా మారి నాయన ఫలించే జీవితాలు జీవించే విధంగా నాయన ఈ కార్యక్రమాన్ని బలపరచండి. నాయన వారి జీవితాల్లో బంధకాల నుంచి విడుదల దయచేయండి. ఈ కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా నిలబెట్టమని నజరేయ యేసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం సామర్థ్యము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8:18 చదువుతాను, చూడండి. కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్లు తన నిబంధనను ఈరోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యము సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యము కలిగించేవాడు ఆయనే. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు మన పూర్వీకులతో చేసిన నిబంధన స్థిరపరచాలని, మనము ఐశ్వర్యము సంపాదించుకోవడానికి సామర్థ్యము దేవుడు కలిగిస్తాడు. మొదటిది, ఇంతకీ పూర్వీకులతో చేసిన నిబంధన ఏంటి? మీరు గలతీయులకు రాసిన పత్రిక 3:8 చూస్తే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం, అబ్రహాముకి ముందుగా సువార్త ప్రకటించాడు. ఏంటా సువార్త అంటే, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. అబ్రహామునందు అన్యజనులు ఎలా ఆశీర్వదించబడతారంటే, అబ్రహాము సంతానం నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది నిబంధన. ఆ సువార్త ప్రకటించటం కోసం, ఆ నిబంధన స్థాపించటం కోసం, ఐశ్వర్యము సంపాదించుకోవడానికి దేవుడు మనకి సామర్థ్యం ఇస్తాడు. దేవుడిచ్చే సామర్థ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సామర్థ్యం లేకపోతే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జిమ్కి వెళ్ళాడు. మొదటి టైం జిమ్కి వెళ్తున్నాడు. అక్కడ డంబెల్స్ చూశాడు, చాలా ఎక్కువ బరువు ఉన్న వాటిని ఆయన లిఫ్ట్ చేశాడు అనుకుందాం. ఏమవుతుంది? మొదటి టైం వెళ్ళాడు, ఆయనకి ఏం తెలియదు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఒక్కొక్కసారి అవి మేదపడిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంది. అలా కాకుండా 1-2 సంవత్సరాలు జిమ్కి వెళ్తూ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి అయితే ఎంత హెవీ వెయిట్ అయినా ఆయన లిఫ్ట్ చేయగలడు. ఆ లిఫ్ట్ చేయడానికి మెలకువలు ఆయనకు తెలుసు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవారు అనేకమైన మెలకువలు తెలుసుకుంటారు. లిఫ్ట్ చేయటమే కాదు, ఆ లిఫ్ట్ చేసిన దాన్ని ఎలా దించాలో కూడా వాళ్ళకి మెలకువలు తెలుసు. వాళ్ళకి టెక్నిక్స్ తెలుసు, వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, వాళ్ళకి మజిల్ డెవలప్ అయింది, ఆ సామర్థ్యం ఉంది. వాళ్ళు చేస్తారు, అందులో సక్సెస్ అవుతారు. అదే రోజు వెళ్ళిపోయి హెవీ వెయిట్ని లిఫ్ట్ చేస్తే అది మేదపడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే మనం ప్రార్థనలో సామర్థ్యం పెంపొందించుకోవాలి, విశ్వాసంలో సామర్థ్యం పెంపొందించుకోవాలి. అదెలాగు నేను చెప్తాను, వినండి. నా జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను 2014 టీవీ పరిచయం స్టార్ట్ చేశాను. అప్పటికి నేను 7-8 సంవత్సరాల నుంచి సంఘాన్ని నడిపిస్తున్నాను. టీవీ పరిచయం చేయాలి, అనేక మందికి సువార్త బోధించాలని చెప్పి మొదలుపెట్టాను. అయితే నేను ఎంత పరిచర్య చేసినా, దేవుని పనికి ఇస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుడు కూడా నా ప్రార్థన ఆలకించట్లేదేమో అనిపించింది. ఎందుకంటే నేను శోధనలో పడిపోయాను, ఆర్థిక విషయాలు మేనేజ్ చేయలేకపోయాను, చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా దారుణమైన పరిస్థితి వచ్చేసింది. చివరికి టీవీ పరిచయం మానేశాను, పూర్తిగా దెబ్బతిన్నాను. అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు. తర్వాత ఏమైందంటే, ఒక 7 సంవత్సరాలు దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. 7 సంవత్సరాల తర్వాత 2023 అంటే ఈ సంవత్సరం మళ్ళీ టీవీ పరిచయం స్టార్ట్ చేశాను. అప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి. అప్పుడు ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు? ఎందుకు ఆలకించలేదంటే, అప్పుడు దేవుడు నన్ను టీవీ పరిచయకు అభిషేకించలేదు, మినిస్ట్రీలో నాకంత మెలకువలు కానీ అంత సామర్థ్యం కానీ లేదు, ఆర్థిక విషయాలు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు,
ఆ శోధన వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలో తెలియదు, ఇవన్నీ తెలియదు. నేను దేవుని పని కోసం డబ్బులు ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, ప్రార్థన చేసిన ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ సామర్థ్యం నాకు లేదు, నేను పూర్తిగా దెబ్బతిన్నాను. మరి దేవుడు ఏం చేశాడంటే, అప్పుడు నా ప్రార్థన ఆలకించలేదేమో కానీ దేవుడు నాకు 7 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ 7 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుడు నన్ను అభిషేకించాడు, పరిశుద్ధాత్మ చేత నింపాడు. నేను ఇప్పుడు ఫైనాన్సెస్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. ఆర్థిక విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. నేనేం చేశానో తెలుసా? ఈ సువార్త పరిచయం ప్రారంభించడానికి ముందు ఇల్లు కట్టుకోవాలనే ఒక తలంపు వచ్చింది. ఇల్లు మాది పాతగా ఉంది, అందరూ కడుతున్నారు, నేను కూడా కడదాం అనుకున్నాను. దేవుడు వెంటనే అది వద్దని చెప్పాడు. ఎందుకంటే ఇల్లు కడితే అప్పులు పాలైపోతాం, అప్పులు పాలైతే సువార్త చేయలేం. నేను ఇల్లు కట్టడం ఆపేసి దాన్ని రెనోవేషన్ చేసి కావలసిన వస్తువులన్నీ కొనేసి సువార్త పరిచయం చేస్తున్నాను. ఆర్థిక విషయాలు హ్యాండిల్ చేసే కెపాసిటీ ఇచ్చాడు. అనేకమైన శోధనలు వచ్చినాయి, దేవుని సహాయంతో ఆ శోధనలను జయించాను. శోధనల్ని తట్టుకుని జయించే సామర్థ్యం దేవుడిచ్చాడు. అంతేకాకుండా మినిస్ట్రీలో నేను అనేకమైన మెలకువలు నేర్చుకున్నాను. 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ప్రార్థనలో ఎదిగాం, వాక్యంలో ఎదిగాను. దేవుడు అన్ని రకాలుగా బలపరిచాడు. అంతేకాకుండా చాలా సంవత్సరాల తర్వాత నాకు మా వైఫ్కి దేవుడు 2 పిల్లల్ని ఇచ్చారు, షారోన్, జాషువా. అన్ని రకాలుగా దేవుడు బలపరిచాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. సంఘంలో దేవుని కార్యాలు జరగటం ప్రారంభమైనాయి. ఇంతకుముందు జరగని కార్యాలు జరుగుతున్నాయి, ఇక జరగవు అన్న కార్యాలు కూడా దేవుడు చేస్తున్నాడు. మీకు ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, 2014లో ఎందుకు జరగలేదు, ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించలేదు? ఎందుకంటే అప్పుడు నాకు ఆ సామర్థ్యం లేదు, ఆ క్యారెక్టర్ లేదు, హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు, క్యారెక్టర్ లేదు. అప్పుడు నేను టీవీ పరిచయం చేస్తుంటే అది పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. అందుకనే దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు. దేవుడు నేను ఇలా పరిచర్య చేయాలి అన్న తలంపు చూసి నాకు 7 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి అభిషేకించి ఆత్మతో నింపి అనేక విషయాలు బయలుపరిచి పరిచర్య చేయడానికి ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం దేవుని పరిచర్య చేయాలనుకుంటే ఆ సామర్థ్యం దేవుడిస్తాడు. దేవుని పని చేయటానికి డబ్బులు కావాల్సి ఉంటుంది, దానికి కావలసిన సామర్థ్యము ఇచ్చేది దేవుడే అని చెప్పి మనం చదువుకున్నాం 2 కొరింథీయులు 8:18. చాలామంది క్రైస్తవులు ఆర్థిక సమస్యల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. ఆ బంధకాల నుంచి ఎప్పుడు విడుదల పొందుతాం? అవన్నీ మామూలు పరిస్థితులు అయితే మన శక్తి మన జ్ఞానంతో విడుదల పొందవచ్చు. అపవాది బంధకాలు ఎక్కువ ఉంటాయి, అపవాది చేసే మోసం ఎక్కువ ఉంటుంది, దాని నుంచి విడుదల పొందాలి. నేను ఒకసారి జరిగిన విషయం మీకు చెప్తాను, వినండి. ఒకరోజు నాకు దర్శనంలో ఒక ఇన్వెస్ట్మెంట్ ఐడియా దేవుడు నాకు చూపించాడు. అది నేను ఇన్వెస్ట్ చేశాను, దానివల్ల కొంత ప్రాఫిట్ కూడా వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే, తర్వాత ఇంకో దర్శనం కనపడింది. ఆ దర్శనం ఏదో కొంచెం తేడా కనిపించింది, అది కూడా ఇన్వెస్ట్మెంట్ గురించే. అది చేస్తే ప్రాఫిట్ రాకుండా కొంచెం లాస్ అయింది. దీని ద్వారా దేవుడు నాకు ఒక విషయం బయలుపరిచాడు. దేవుడు తన ప్రజల్ని సరైన మార్గంలో నడిపించాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాక్యం ద్వారానో దర్శనాల ద్వారానో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే అపవాది మనల్ని మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అపవాది చేసే పని ఏంటంటే, దొంగ దొంగతనము, హత్య, నాశనము, చెడదప్ప మరి దేనికి రాడు. అపవాది కూడా వెలుగు దూత వేషము ధరించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మంచి ఐడియాస్లా ఉంటాయి. సపోజ్ ఇల్లు కట్టుకోవాలి, మంచి ఐడియా కదా, కానీ నేను ఇల్లు కట్టుకుంటే నిండా మునిగిపోయేవాడిని. అది దేవుడి నుంచి వచ్చిన ఐడియా కాదు. తరువాత నేను ఆశీర్వదించబడిన తర్వాత మంచి ఇల్లు దేవుడు నాకు ఇస్తాడు, అది దర్శనంలో చూపించాడు. కానీ రాంగ్ టైంలో అపవాది మాటిని ఆ పని చేస్తే నేను పూర్తిగా దెబ్బతినేవాడిని. అపవాది ఇలా ప్రేరేపిస్తూ ఉంటాడు. అపవాది లోకజ్ఞానం ద్వారా పనిచేస్తూ ఉంటాడు. మనం దేవుని మాటలు ధ్యానించకుండా, దేవునిలో ఎదగకుండా ఎక్కువ లోకం విషయాలు తెలుసుకుంటూ లోకజ్ఞానంలో ఆరితేరిపోయి ఉంటే, ఆ లోకజ్ఞానం ద్వారా దేవుడు అనేక మంది క్రైస్తవుల జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే లోకజ్ఞానం మనం రక్షించదు, దేవుడు లోకజ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు.
మనం లోకజ్ఞానంలో ఆరితేరిపోయి ఉంటే ఏదో రకంగా అపవాది మోసంలో పడి యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దేవుని జ్ఞానం మనకు కావాలి. మనం దేవుని పని చేయటానికి ఇష్టపడితే, దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడితే, ఒకవేళ మనకి సామర్థ్యం లేకపోయినా దేవుడు మనకి ఆ ట్రైనింగ్ ఇస్తాడు, ఆ సామర్థ్యం ఇస్తాడు. ఆ సామర్థ్యం మనకు వచ్చిన తర్వాత గొప్ప ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చేలా దేవుడు చేస్తాడు. మీకు ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 25:14 నుంచి చదివితే ఇలా ఉంటుంది. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది. ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. వారి వారి సామర్థ్యం ప్రకారం ఒకనికి 5 తలాంతులు, ఇంకొకనికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు ఇచ్చి వెంటనే ప్రయాణమై వెళ్ళాడు. దీంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. వారి వారి సామర్థ్యము చప్పున దేవుడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి దూరదేశానికి ప్రయాణమై వెళ్ళాడు. మన సామర్థ్యం చప్పునే దేవుడు మనకి ఇస్తాడు. మనకి సామర్థ్యం లేకపోతే మనం చేసే ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ సామర్థ్యం మనకు లేదు. అయితే దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఆ సామర్థ్యం మనం పొందుకునేలా దేవుడు పరిస్థితులు కల్పిస్తాడు. మనం విశ్వాసంతో దేవునిలో ఎదుగుతూ ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. 2014 నేను టీవీ పరిచర్య స్టార్ట్ చేశాను. అసలు పరిచర్య ఎందుకు చేస్తున్నామంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకో ఆవేశంతో మొదలుపెట్టినట్టు మొదలుపెట్టాను. అప్పుడు అభిషేకం లేదు, ప్రేయర్ టీం లేదు, నాకంత సామర్థ్యం లేదు. అంతేకాకుండా ఫైనాన్సెస్ నేను హ్యాండిల్ చేయలేకపోయాను, శోధన హ్యాండిల్ చేయలేకపోయాను, బొక్కబోర్లుగా పడిపోయాను. దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తాను, అసలు నేను ఎందుకు పరిచర్య చేస్తున్నాను అంటే, మీరు అపొస్తల కార్యములు 10:38 చూసినట్లయితే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పిడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభు గురించి అపోస్తల కార్యంలో రాయబడిన ఒక వచనం ఏంటంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. తర్వాత యేసు ప్రభు ఏం చేశారంటే, ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. పరలోకం నుంచి శక్తిని పొందుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడి యేసు ప్రభు మేలు చేయుచు అపవాది బంధకాల్లో ఉన్నవారిని విడిపిస్తూ స్వస్థపరుస్తూ సంచరించాడు. ఇప్పుడు నేను పరిచర్ ఎందుకు చేస్తానంటే, దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. బైబిల్లో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించంటే నేను శక్తిని పొందుకున్నాను. నేను అనేక మంది జీవితాల్లో వెలుగు నింపటానికి, వారి బంధకాల నుంచి విడుదల పొంది దేవుని యొక్క మర్మాలు వాళ్ళకి బోధించి, వాడు దేవునిలో ఎదిగి వారు ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మంది రక్షణ పొందాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా మనం ఈ సమస్యలను తట్టుకోగలం, ఈ పరిస్థితులను జయించి ఎలా ముందుకు రాగలం, ఎలా ఫలించే జీవితాన్ని జీవించగలం, దేవుని కోసం మహిమకరంగా అంటే ఒక ఫలించే జీవితాన్ని ఎలా జీవించగలం, అనేకమైన విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు. అవి చెప్పడానికి నేను సువార్త ప్రారంభించాను. సువార్త ఎందుకు చేస్తున్నామో మనకు తెలిసి ఉండాలి. అనేక మంది నశించిపోతున్నారు, వాళ్ళు మామూలుగా చెప్తే వినే పరిస్థితి లేదు. అందుకనే యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో వేచి చూడండి. వేచి చూసినప్పుడు ఏం జరిగింది, వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే పైనుంచి వాళ్ళు శక్తి చేత నింపబడ్డారు. అంతేకాకుండా దేవుని జ్ఞానం వారిలో పనిచేస్తుంది. ఇప్పుడున్న సమస్యల్ని, ఇప్పుడున్న బంధకాల నుంచి విడుదల పొందడానికి మన శక్తి, మన జ్ఞానం సరిపోదు. మన జ్ఞానంతో ఎవరైనా రక్షించాలంటే అది అవ్వదు. పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. యవనస్తుల దగ్గర నుంచి కుటుంబాలు చిందరబందరైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం సువార్త ఎలా చేయగలమంటే, యేసు ప్రభుని మాదిరిగా తీసుకోవాలి. యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన పరిచర్య ఎలా చేశాడు మీరు చదవండి. అపోస్తల కార్యములు 10:38 చాలామంది ఇలా చెప్తూ ఉంటారు, 4 మంచి మాటలు చెప్తే సరిపోద్దని.
నాలుగు మంచి మాటలు ఇంతకుముందు జనరేషన్లో చెప్తే సరిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు జనరేషన్లో నేను చిన్నప్పుడు నేను చూశాను ఒక మర్యాద, ఒక మంచి, ఒక పద్ధతి ఉండేది. అమ్మ మీరు ఇలా జీవించండి, ఇలా జీవించడం తప్పంటే వినేవాళ్ళు. మంచి మాటలు చెప్తే వాళ్ళు వినేవాళ్ళు, వాళ్ళు మంచి హృదయంతో ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని కార్యాలు జరిగేవి. పోయిన జనరేషన్లో అది సరిపోయింది. ఇప్పుడు జనరేషన్లో మంచి మాటలు చెప్తే అవదు, మీరు మారండి అంటే అవదు, మీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే అవదు, వాళ్ళు ఇంకా దూరం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పరిచర్య ఎలా చేయాలంటే, యేసు ప్రభు ఎలా పరిచర్య చేశారు, యేసు ప్రభు శిష్యుల్ని ఎలా పరిచర్య చేయమని చెప్పారు. యేసు ప్రభు శిష్యులు ఉన్న టైంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి, దేవుని జ్ఞానంతో నింపబడి అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ వాళ్ళు భూమిని తలకిందులు చేశారు. ఎందుకంటే దేవుని శక్తి వాళ్ళ ద్వారా పనిచేసింది. దేవుని శక్తి మన ద్వారా పనిచేస్తేనే తప్ప ఈ తరం మారదు, యవనస్తులు మారరు, బంధకాల నుంచి విడుదల పొందరు. అది మాదిరి. ఇప్పుడు అలా చేయాల్సిందే. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మనం పరిశుద్ధాత్మతో నింపబడవచ్చు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తారు కదా, మంచివి ఇస్తారు కదా, మరి మీ పరలోకమందున్న తండ్రి తన్ను అడుగువారికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని లూకా సువార్తలో రాయబడి ఉంది. అడుగు ప్రతి వానికి ఇవ్వబడినని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవా మీ ఆత్మచేత నింపండి, మీ జ్ఞానంతో నింపండి, నన్ను బలపరచండి, నా శక్తి నా జ్ఞానం సరిపోవట్లేదు, నాకు సామర్థ్యము దయచేయండి అని మీరు అడిగితే ఆ రోజుకి ఆ రోజుకి అయిపోవచ్చు, ఆ రోజే జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు మీకు ట్రైనింగ్ ఇస్తాడు. దేవుడు కొన్ని పరిస్థితుల నుంచి మిమ్మల్ని నడిపిస్తాడు. కొన్ని పరిస్థితులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి దూరం అవ్వకండి, అది దేవుడిచ్చే ట్రైనింగ్ అన్నమాట. మీరు దావీదు జీవితం చూసారా, దావీదుని సమయలు ప్రవక్త అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఏమవుతుంది, దావీదు ఆల్రెడీ వాయిద్యం వాయించడంలో నేర్పడి ఆయన యుద్ధ ప్రవీణుడు. అడవిలో ఉండి మేకలు గొర్రెలు కాచుకుంటా ఉన్నప్పుడు సింహము ఎలుగుబంటి వస్తే ఆయన ఒక్కడే సింహాన్ని ఎలుగుబంటిని ఎదిరించి గొర్రెపిల్లని కాపాడతాడు. దేవుడిచ్చిన ట్రైనింగ్తో ఆయన గొల్యాతును జయిస్తాడు. తన దగ్గర ఉన్న నైపుణ్యంతో సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆ దురాత్మ వెళ్ళిపోయేలా చేస్తాడు. సౌలు కుమార్తెను వివాహం చేసుకుంటాడు. తర్వాత ఆయన పరిస్థితి చూడండి, ఎంత ఇబ్బందులు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో. సౌలే తనని చంపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అడవుల్లో పిచ్చోళ్లాగా ఎన్నో సంవత్సరాలు ఆయన గడుపుతాడు. అదేంటో చెప్పనా, దేవుడు దావీదుకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆయన ఇజ్రాయేలు దేశానికి రాజు అవ్వాలి. రాజు అవ్వాలంటే ఆ సామర్థ్యం ఉండాలి, ఆ క్యారెక్టర్ ఉండాలి, ఆ పరిపూర్ణత రావాలి. అది రావటం కోసం కొన్ని సమస్యల గుండా దావీదు వెళ్ళాడు. ఆ సమస్యల గుండా దావీదు వెళ్ళినా దావీదు దేవుణ్ణి నమ్మాడు. సౌల్ని చంపేసే అవకాశం వచ్చినా ఆయన ఏమంటాడంటే, నేను అభిషేక్తుణ్ణి, నేను ముట్టను, దేవుడే చూసుకుంటాడని చెప్తాడు. అలా సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దావీదు దేవుణ్ణే నమ్మాడు. దావీదుకి సామర్థ్యం వచ్చేలా దేవుడు చేశాడు. ఆయన ఒక పరిపూర్ణుడయ్యేలా దేవుడు చేశాడు. ఆయన రాజ్యాన్ని పరిపాలించే సామర్థ్యం వచ్చేలా దేవుడు చేశాడు. దావీదు పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ ఆ పొరపాటు చేసిన తర్వాత దావీదు ఏం చేస్తాడు తెలుసా, వ్యక్తిత్వము క్యారెక్టర్ అంటే మీకు తెలుస్తుంది. ఎవరైనా పొరపాటు చేస్తే నాది పొరపాటు అని ఒప్పుకోరు, కానీ దావీదు నేను పాపం చేశానని చెప్పి ఏడ్చి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి జీవితంలో మళ్ళీ ఆ పాపం చేయడు. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర ట్రైనింగ్ పొందాడు, దేవుని దగ్గర నేర్చుకున్నాడు. మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, మనం దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడితే, అంటే ఆ రోజుకి ఆ రోజు జరగకపోవచ్చు, కానీ దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు, కొన్ని పరిస్థితులు కూడా నడిపిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. ఆ సామర్థ్యం పొందుకున్న తర్వాత దేవుని ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు నేను టీవీ పరిచయం చేస్తున్నాను, ఎందుకంటే దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. అనేక మంది జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు. నేను చేయాల్సిన పని ఒకటి ఉంది,
ఈ తరంలో ఎలా సువార్త ప్రకటించాలి, ఎలా బంధకాల నుంచి విడిపించాలి దేవుడు నాకు నేర్పించాడు. మనం మంచి మాటలతో చేస్తే అవదు. మళ్ళా ఒకసారి నేను అపొస్తల కార్యములు 10:38 చదువుతాను చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పిడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. పరిశుద్ధాత్మతో శక్తి చేత నింపబడి ఆయన మేలు చేయుచు అపవాది బంధకాల నుంచి విడిపిస్తూ వాళ్ళని స్వస్థపరుస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతూ ఆయన సువార్త ప్రకటించారు. యేసు ప్రభు పరిచర చేసినప్పుడు చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. మరణ ప్రదేశాల్లో నివసించుకున్న వారి మీద వెలుగు ఉదయించింది, వారి జీవితాలు మారినాయి, వారి జీవితంలో ఒక ఆశ వచ్చింది, దేవుని మీద నమ్మకం వచ్చింది, వాళ్ళ పరిస్థితులు మారినాయి, వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందారు. అలా మనం పరిచర్య చేయాలి. అది మన శక్తితో మన జ్ఞానంతో అవ్వదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, దేవుని యొక్క జ్ఞానం మనకు వస్తుంది. యెహోవా ఆత్మ జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. పరిశుద్ధాత్మ అంటే చాలా అపోహలు ఉన్నాయి. అపవాది మనల్ని అలా మోసంలో పడేస్తున్నాడు. ఇక్కడ దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపించాలని ట్రై చేస్తున్నాడు, అలాగే అపవాది మనల్ని మోసంలో పడేయాలని కూడా ట్రై చేస్తున్నాడు. రెండు జరుగుతూ ఉన్నాయి. దేవుని వాక్యం మనకి ఫౌండేషన్ అయితే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, చాలామంది అక్కడక్కడ ధ్యానించేసి ఏదేదో చెప్తూ ఉంటారు, అట్లా కాదు. పూర్తిగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏ సందర్భంలో దేవుడు ఆ మాటలు మాట్లాడారో మనం ధ్యానించాలి. మనం దేవుని ఆత్మచేత నింపబడతాం, పైనుంచి శక్తిని పొందుకుంటాం, దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, మనం బంధకాల నుంచి విడుదల పొందుతాం, సమస్యల నుంచి విడుదల పొందుతాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేక మందిని దేవుని మార్గంలో నడిపిస్తాం, అనేక మంది జీవితాల్లో సమస్యల నుంచి విడిపిస్తాం అన్నప్పుడు ఎందుకని మనం పరిశుద్ధాత్మచేత నింపబడకూడదు? పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే కిందపడి డొల్లాడటం కాదు. నేను దాని గురించి చెప్పట్లేదు. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను, నేను ఏ రోజు కిందపడి డొల్లాడలేదు. నేను భాషల్లో ప్రార్థన చేస్తాను, ఏ రోజు కిందపడి నేను డొల్లాడలేదు. కానీ నేను భాషల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైన మర్మాలు నాకు బయలుపరిచాడు. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అనేకమైన అద్భుత కార్యాలను నా కుటుంబంలో చూశాను, నేను సంఘంలో చూశాను. అవన్నీ జరిగినాయి కాబట్టి నేను ఈరోజు ఈ పరిచర్య చేస్తున్నాను. అపవాది మోసపు మాటలు నమ్మకండి. దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, పైనుంచి మనం శక్తిని పొందుకుంటాం, అప్పుడే మనం బంధకాల నుంచి విడుదల పొందగలం, అప్పుడే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలం. దేవుని యొక్క ఆ నిబంధన స్థిరపరచబట్టం కోసం ఐశ్వర్యము సంపాదించుకున్నటకు మనకి సామర్థ్యము కలిగించేది దేవుడు అని బైబిల్లో రాయబడి ఉంది. కొంతమంది అంటారు ఐశ్వర్యం ఎందుకండే, డబ్బులు ఎందుకండే అంటారు. డబ్బులు అంటే అదేదో పాపంలో మాట్లాడుతుంటారు. డబ్బులు పాపం కాదండి. దాని గురించి తెలుసుకోకపోవటం వల్ల బైబిల్లో యేసు ప్రభువు మనీ ఎలా హ్యాండిల్ చేయాలో చాలా వివరంగా చెప్పారు. అందుట్లో ఒకటి, అప్పు చేయువాడు అప్పిచ్చేవాడికి బానిస. క్రైస్తవులకి మనీ ఎలా హ్యాండిల్ చేయాలో చాలామందికి తెలియదు, దాని గురించి తెలుసుకోవట్లేదు. అదేదో పాపంలా చూస్తూ ఉంటారు. అలా చూసి ఆర్థిక సమస్యల్లో పడి కుటుంబాలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అది గమనించిన నేను బైబిల్లో చూస్తే చాలా స్పష్టంగా రాయబడింది. నువ్వు అసలు అప్పు చేయొద్దని దేవుడు అన్నాడు. అప్పు తీసుకుంటే నువ్వు బానిస అయిపోతావని చెప్పాడు. ఇంకా ఎలా హ్యాండిల్ చేయాలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఆ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు అపవాది మోసంలో పడం. లోక జ్ఞానంలో పడిపోయి లోకమంతా ఏం చేస్తారో అది చేసేసి ఇష్టానుసారంగా అప్పులు చేసి జీవితాలు నాశనం చేసుకుని కుటుంబాలు నాశనం చేసుకుని చాలా సమస్యల్లో ఉన్నారు. ఆ ఒక్క సమస్య అన్ని సమస్యలకి మూల కారణం. దేవా, నేను నిన్ను నమ్మాను, సంఘానికి వెళ్తున్నాను, ఏంటి నా పరిస్థితి అంటే నువ్వు దేవుని మాటలు సరిగ్గా ధ్యానించలేదు, సరైన దేవుని జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేదు. ఎక్కడెక్కడో కొన్ని మాటలు నేర్చుకున్నావు, దాంతోపాటు లోక జ్ఞానం ఎక్కువగా నేర్చుకున్నావు, లోకం చేసే పనులన్నీ చేసి సమస్యల్లో పడిపోయావు. దేవుని దగ్గర మనం నేర్చుకుంటే మనం అన్ని రకాలుగా ఎలా ఉండాలో బైబిల్లో ఉంది. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఆయనకున్న జ్ఞానము ఎంత జ్ఞానమో తెలుసా? ఆయనకున్న సామర్థ్యము జ్ఞానము అసలు అది మితి లేదు. మీకు తలాంతల ఉపమానం చదివాను. ఈ తలాంతల ఉపమానంలో ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వారికి ఇచ్చారు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు ఇచ్చారు.
ఐదు తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? ఆయన మరిన్ని ఐదు తలాంతులు సంపాదించాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పాడు. ఐదు తలాంతులు తీసుకున్న వ్యక్తి మరిన్ని ఐదు తలాంతులు సంపాదిస్తే ఏమవుతుందో తెలుసా? ఆ సంపాదించే టైంలో, ఆ దేవుని పని చేసే టైంలో అనేకమైన విషయాలు నేర్చుకుంటాడు, అనేకమైన మెలకువలు నేర్చుకుంటాడు, ఆయన సామర్థ్యం పెరుగుతుంది. అన్ని విషయాలు దేవుని దగ్గర ట్రైనింగ్ పొందుతాడు, ఆయన సామర్థ్యం పెరుగుతుంది, అనేకమైన మెలకువలు నేర్చుకుంటాడు. ఆయనకి హ్యాండిల్ చేయటం వచ్చు కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నీకు ఆ సామర్థ్యం నువ్వు పొందుకున్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. అనేకమైన వాటి మీద దేవుడు నియమించినప్పుడు దాన్ని కూడా ఆయన ప్రాపర్గా హ్యాండిల్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం ఆల్రెడీ నేర్చుకున్నాడు, ఆయన మెలకువలు నేర్చుకున్నాడు. మెలకువలు నేర్చుకున్న వ్యక్తి, సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. మరి ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి భూమిలో పాతిపెట్టాడు. భూమిలో పాతిపెడితే ఏమవుతుంది? మొదటి విషయం ఏంటంటే, ఆయన దగ్గర ఏ సామర్థ్యము లేదు, ఆయన ఏమి నేర్చుకోలేదు. ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి కారణాలు చెప్పడం వల్ల దేవుని దగ్గర ఉపయోగం లేదు. దేవుడు ఏంటంటే మనకి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు, మనకి సామర్థ్యం ఇవ్వాలనుకుంటున్నాడు, మనకి మెలకువలు నేర్పాలనుకుంటున్నాడు, మనం నేర్చుకోవాలి. దావీదు దేవునికి విధేయత చూపించాడు, ఆ సామర్థ్యాన్ని నేర్చుకున్నాడు. నేను ఒకసారి టీవీ పరిచయం స్టార్ట్ చేసి ఫెయిల్ అయినప్పుడు 7 సంవత్సరాలు దేవుని నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. అనేకమైన విషయాలు బయలుపరిచాను, నేను నేర్చుకున్నాను, దేవుని మాట విన్నాను. మనం వినాలి దేవుని మాట. ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి భూమిలో పాతిపెట్టాడు, ఏమైంది? ఆ తలాంతుని తీసేసి 10 తలాంతులు ఉన్న వ్యక్తికి ఇచ్చామని దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఈ ఒక తలాంతు ఉన్న వ్యక్తి నేర్చుకోవాలా, ఆయన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలా, మెలకువలు లేవు. మీరు జిమ్లోకి వెళ్ళి నేర్చుకున్న వ్యక్తి, మెలకువలు తెలిసిన వ్యక్తి ఎక్కువ బరువును మోయగలడు. ఎందుకంటే ఎలా పైకి ఎత్తాలో, ఎలా దించాలో అవన్నీ ఆయనకి తెలుసు. అసలు ఏమీ తెలియని వ్యక్తి బరువు ఎత్తితే అది మీదపడి చనిపోతాడు. ఆ సామర్థ్యము పెంపొందించుకోవాలని చెప్పి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనకున్న సామర్థ్యం చొప్పున దేవుడు మనకి ఇస్తాడు. మనం ఒక్కొక్కసారి ఏవేవో అడుగుతూ ఉంటాం. దేవుడు ఇస్తాడు, ఇవ్వబోయే ముందు మనకి ట్రైనింగ్ ఇస్తాడు. మనం అనేకమైన మెలకువలు తెలుసుకునేలా, మనం సామర్థ్యం పెంపొందించుకునేలా దేవుడు చేస్తాడు. ఆ సామర్థ్యం పెంపొందించుకున్న తర్వాత దేవుడు అవన్నీ మనకిస్తాడు. అప్పుడు మనం దేవుని నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించగలం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ఈ సువార్త అనేక చోట్ల ప్రకటించాలని చెప్పి దేవుడు నాకు తెలియజేశాడు. మీరు ఆర్థికంగా సహకరించండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఈ కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా మార్చినందుకు వందనాలు నాయనా. ఈ తరంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా మేము సమస్యల నుంచి బయటపడాలి, ఎలా బంధకాల నుంచి బయటపడాలి, ఎలా మేము ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఎలా మేము మీ చిత్తాన్ని నెరవేర్చాలో చాలా స్పష్టంగా మాకు తెలియజేశారు నాయనా. ఈ కార్యక్రమానికి సహకరించడానికి, ఆర్థికంగా ఇవ్వటానికి అనేక మంది సిద్ధపడుచుండగా దేవా, మీరు వారిని ఆశీర్వదించండి, వారి ఆత్మీయతలు తెరవచేయండి, వారిని బంధకాల నుంచి విడిపించండి, వాళ్ళు ఫలించి సామర్థ్యాన్ని పెంపొందించుకుని అనేకమైన మెళకువలు తెలుసుకొని మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి. అనేక మంది నైనా రక్షించబడాలి, అనేక మంది నిత్య జీవానికి వారసులు అవ్వాలి, అనేక మంది సమస్యల నుంచి, బంధకాల నుంచి విడుదల పొందాలి. అలా నాయన వారిని ఆశీర్వదించండి, మీ ఆత్మచేత నింపండి, మీ జ్ఞానాన్ని దాయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.